ఒక ఉదాహరణగా చెప్తున్నా. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఫేవరబుల్ జాబ్ చేసినప్పటికీ కూడా నాకు తమిళనాడు ప్రభుత్వం ఎత్తి చూపెడతాం జరిగింది. ఎత్తి చూపెడతాం అంటే ఏంటంటే డబ్బులు ఏమంటున్నారు, గట్టిగా నేను కోర్టులో వేస్తే వాళ్ళు ఏం చేశారంటే చదువు తెలివితేటలు రివర్స్లో ఓటుకి వెళ్ళినప్పుడు లేదు, ఎన్సీఎల్టీకి వెళ్ళినప్పుడు లేదు, ఎన్సీ గెల్లేటికి వెళ్ళినప్పుడు లేదు, వాళ్ళు ఒక 475 ఇంటిరింగా ఇవ్వండి 475 కోట్లు అంటే అసలు ఈడే నాకు ఇవ్వాలని చెప్పి కొన్ని కంపెనీల నుంచి అసలు ఈడే నాకు ఇవ్వాలని చెప్పి అర్థం లాజిక్తో నాకు రివర్స్ లో నోటీసులు ఇచ్చారు. అంటే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఎంత నీచంగా వీళ్ళు దిగజారుతారు. పైగా అది ఇచ్చిన తర్వాత మా ప్రభుత్వాలు మా దరిద్రులు మళ్ళీ బ్యాంకులకి నా మీద కంప్లైంట్లు, మరి బ్యాంకర్లు ఏం చేస్తారు, బాకీ ఉంది, బాకీ ఎందుకు ఉందో పట్టించుకోరు. వీళ్ళు చెప్తున్నారు కదా వంక ఏమంటున్నారు, రాదు 7 చేపలు కదలాగా, ఎందుకు ఇవ్వలేదురా జెన్కో, జెన్కో ఎందుకు పే చేయలేదురా అంటే ట్రాన్స్కో కట్టలేదు, ట్రాన్స్కో ట్రాన్స్కో ఎందుకు కట్టలేదురా అంటే నాకు ప్రభుత్వం ఎగదొప్పాడు. ప్రభుత్వం ఎందుకు ఎగదొప్పాడు అంటే కారణం. ఇలాగా చాలా దరిద్రంగా తయారయ్యారు. ఇవాళ ఏపీ జెన్కో పరిస్థితి తమిళనాడులో ఒక జనరేషన్ 3 జనరేషన్ కంపెనీల నుంచి పవర్ సప్లై చేసిన నా పరిస్థితి ఒకటే. అప్పుడు ఈ విధవలో తప్పులేదు, ఈ విధవలే ఎవరో నేను చెప్పట్లా, ఎవడైతే బ్యాంకర్ని ప్రేరేపించారో ఆ విధవల గురించి మాట్లాడుతున్నారు. నా మీద కేసులు పెట్టించారు, సరే కేసులు పెడతారు ఏదో అవుతుంది, నవ్వేమన్నా నేను ఇస్తా. బట్ ఇప్పుడు ఏపీ జెన్కో ఎలా అయితే మరి నన్ను డిఫాల్టర్ అని చెప్పి ఈ విధానం రాయించారో, మరి ఇప్పుడు ఏపీ జెన్కోకి యజమానిగా ఉన్న మరి ఆ శ్రీధర్ని శ్రీధరైనప్పుడు ఏపీ జెన్కో అండి శ్రీకాంత్ నాగులపల్లి శ్రీకాంత్ని మరి డిఫాల్టర్ అని చెప్పి మరి అక్కడ చూపెడతారా, లేకపోతే ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి డిఫాల్టర్ చూపెడతారా, లేక మొన్నే ఆయన సొంత నియోజకవర్గం వార్డులో ఓడిపోయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ఉదయం మరి వారిని డిఫాల్టర్ కింద చూపెడతారా, మరి అన్ని కూలంకషంగా స్టడీ చేసినారు మరి పయ్యాపు కేశవ్ గారికి తెలియాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎవరు డిఫాల్టర్గా మరి అక్కడ ముద్రించబడతారు. నువ్వు ఒకరిని అన్యాయంగా ఏలు పెట్టి కావాలని కక్ష సాధింపు కోసం నువ్వు చేశావు, నీకే అయ్యింది. పూర్వ రోజుల్లో అనేవారు ఎవరికన్నా హాని చేస్తే నెక్స్ట్ జన్మలో అనుభవిస్తామని, ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు. ఓ 5-6 నెలల గ్యాప్లోనో లేకపోతే 1 సంవత్సరం గ్యాప్లోనో అనుభవించేస్తున్నారు. అలాగా చేసిన ప్రతి దాడికి కూడా మీరు ఒప్పుకోరు, ఒకవేళ మీరు చేస్తుంటే ప్రతి దాడికి కూడా మీరే చెప్తూ ఉంటారు పైన దేవుడు ఉన్నాడని. ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తాడు. సరే వెళ్ళారు కదా హాస్పిటల్స్కి.